సదా మరి ఆ లెక్కనైతే గనక ఒక్క అంశం మీదని ఎందుకు దేశమంతా రగులుతున్నారు? ఒక్క ఫోటో నీ కాన్సెప్ట్, అది ఎవడో వ్యక్తిగతంగా తీసుకునే ఫోటో లెక్కలోకి రాదు. కానీ నీ నువ్వు తీసుకొచ్చి అధికార పేజీ మీద పెట్టావు. అధికార పేజీ మీద పెట్టడం అది కూడా శివరాత్రి రోజున కావాలని, వేరే రోజున ఎప్పుడో గబక్కన ఇట్లాంటిది పెట్టారంటే అర్థం ఏం, పెద్దగా రొటీన్గా వెళ్ళేదో సందేశాలు ఇస్తున్నారులే అనుకోవచ్చు. అది కూడా వేరే మతాల దాంట్లో సందేశాలు ఇవ్వగలిగితే నువ్వు వచ్చి ఇది మాట్లాడు. ఇప్పుడు కేకులు తీసుకుంటారు, మనమేమన్నా రోజు కేకులు ఇళ్లలో తింటావా? అట్లాగే అనవసరం లేదు అని చెప్పాలిగా. లేదు అదేదో శాంతాక్ రాజు ఏదో బొమ్మలు వేసుకుని తిరుగుతారు, మరి అది దాని డబ్బులు ఎంత అవుతాయి? అది అనవసరం కదా. నిజంగా శాంతాక్ రాజు వచ్చిస్తాడా? ఇవ్వట్లేదు కదా. కాబట్టి నువ్వు ఆ బట్టలు అనవసరంగా దండగా దాన్ని పట్టుకుని నలుగురు పేదలకి బట్టలు ఇయ్యి అని ఎవడన్న సందేశం పెట్టాడా? లేదు కదా. వాళ్ళ విశ్వాసం వాళ్ళని ఉండమన్న, నువ్వేమో ఆ విశ్వాసానికి 5 పైసలు డబ్బులు ఇయ్యవు, ఇంకా గుడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర దోచుకుది అంటున్నారు. శ్రీశైలంలో సేవలకి డబ్బులు పెంచేశారు, ప్రతి గుళ్ళలో సేవలకి డబ్బులు పెంచేశారు. భక్తుడిని దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తున్న దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాల్లో తెలుగుదేశం కంటే దారుణంగా ప్రవర్తిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దోచేస్తున్నారు భక్తుల్ని. సామాన్య భక్తుడు దూరం నుండి చూసుకోవాలి, దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు పెట్టాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సుదీర్ఘకాలం పాటు ఇలా తాతలాస్తేం కాదు, దేవాలయాలు విగ్రహాలు తరతరాలకు సంబంధించినటువంటి జాతి ఆస్తి. ఆ జాతి ఆస్తిని భక్తుడు వినియోగించుకోనియకుండా దానికి మధ్యలో అడ్డుకట్టలు వేసి ఫీజులు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి సామాన్యుడికి దేవుణ్ణి దూరం చేస్తా, లేదా గతంలో ఎట్లయితే 70 ఏళ్ల నుంచి కూడా ఎలా దూరం చేస్తూ వచ్చారు, 70 ఏళ్ళు అంటే బ్రిటిష్ వాడు అప్పటి నుంచి బిగిన్ చేశారు ఈ ప్రీతి పైత్యం, ఆలయాలు అనేటువంటి వాటిని దోపిడీకి మార్గాలుగా చేయడం అన్నట్టు. దాన్ని ఆ తర్వాత కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అని పేరులోనే దేవుడిని అడ్డం పెట్టుకుని ఆదాయం సంపాదించుకుంటాం, ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఆదాయం సంపాదించుకుంటాం. దాంతో మా రాజకీయ